ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి టాక్స్. ఫ్రెండ్స్ రంజాన్ మాసం నడుస్తుంది కదా, ఇప్పటి వరకు మనం బిర్యానీలు స్వీట్స్ అన్ని చేసుకున్నాం కదా. ఈ రోజు అయితే నేను హలీం చికెన్ తో హలీం చేయబోతున్నాను. ఫ్రెండ్స్ చాలా సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీ రెసిపీ కూడా. కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇందులో ఉన్నాయి, అవి మీరు ఉంటే చాలు, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, మనం లేట్ చేయకుండా మనం కుకింగ్ లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైతే నాకు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శాంతి టాక్స్. ఇంకా సూపర్ సూపర్ రెసిపీస్ అన్ని మనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవే కాకుండా బ్యూటీగా అన్ని అన్ని మాట్లాడతాము, అన్ని చేద్దాము. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శాంతి టాక్స్. నమస్తే. ఇంకా కుకింగ్ లోకి అయితే వెళ్దాం. మినప్పప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, బియ్యం, కందిపప్పు, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఆల్మండ్స్ అనేవి 18 నుంచి 20 వరకు నేను తీసుకున్నాను. దీంట్లోని ఇప్పుడు ఈ పప్పులన్నీ యాడ్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. కనీసం ఒక రోజు నానబెట్టండి. నానబెట్టుకున్న తర్వాత ఇది ఒక స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. కాబట్టి మళ్ళీ పప్పంతో ఇందులో యాడ్ చేసి, యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో వాటర్ అనేది 1 లీటర్ వాటర్ వేసి మీరు వేడి చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి చాలా డీప్ ఫ్రై 3 to 4 మినిట్స్ వరకు బ్రౌన్ కలర్ వచ్చినట్టు మీరు ఫ్రై చేసుకోవాలి కంపల్సరీ. చూస్తున్నారు కదా, ఈ కలర్ వస్తే చాలు. తర్వాత జీడిపప్పు కూడా నేను కప్పు తీసుకున్నాను. జీడిపప్పు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ 2 కేజీలు, మీకు ఎంత కావాలంటే అంత చికెన్ తీసుకోవచ్చు. ఇందులో బిర్యానీ సామాన్లు నేను వేసుకున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, మళ్ళీ గ్రీన్ చిల్లీ, సాల్ట్ కూడా 1 స్పూన్ నుంచి 2 వరకు మీకు ఎంత నచ్చితే ఉప్పు అంత వేసుకోండి. అల్లం అనేది వేసుకోండి. తర్వాత వాటర్ 1 లీటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చాలా బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు అదంతా దుమ్ములన్నీ మీరు కొంచెం విడదీయండి. విడదీసిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఆయిల్ అనేది మీరు వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆనియన్స్ అన్ని వేసుకున్న తర్వాత బిర్యానీ సామాన్లు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకోండి ఇందులోనే. తర్వాత పసుపు, మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ నేను యాడ్ చేస్తున్నాను. తర్వాత చిల్లీ పౌడర్ కూడా 1 స్పూను వేసుకొని ఇందాక ఏదైతే మనం ఉడకబెట్టుకున్నామో చికెన్ పక్కన ఇప్పుడు అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని తర్వాత పుదీనా వేసుకోండి, కొత్తిమీర కూడా మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, రోజ్ పెటల్స్, మళ్ళీ కుంకుమ పువ్వు, ఇవన్నీ మీరు ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లెమన్ కూడా 2 లెమన్స్ నేను తీసుకొని వేసుకున్నాను. తర్వాత ఇందాక పప్పు అయితే ఏదైతే ఉందో ఉడికించిన పప్పు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చూస్తున్నారు కదా బటర్, బాగా మరిగించుకున్న బటర్ అందులో యాడ్ చేసుకొని మంచిగా కచ్చాపచ్చగా కలుపుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోండి. బటర్ వేసిన తర్వాత ఇప్పుడు పప్పు కర్రతి ఉంటుంది కదా, అది తీసుకొని దాంతో కలపండి. చాలా ఈజీగా ఉంటుంది దాంతో అయితే. సో ఇప్పుడు మీరు ఇది ఈ విధంగా బాగా కలుపుకోండి. అడుగంటకుండా మీరు అన్నీ ఇవన్నీ యాడ్ చేసి చక్కగా కలుపుకోండి. ఎంతసేపు మీరు కలుపుకుంటే అంత మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తే సూపర్ అయిన హలీం అనేది మనకు రెడీ అవుతుంది.
తర్వాత నిమ్మకాయలు తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేయండి. ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ కూడా నేను అందులో మళ్ళీ వేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ వల్ల ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. తర్వాత జీడిపప్పులు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, జీడిపప్పు ఇవన్నీ హలీంకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది.